పార్లమెంట్ సభ్యుడిగా 30 సంవత్సరాల పాటు భారతదేశం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒకసారి ఉప ప్రధానిగా అన్నిటికంటే ముఖ్యంగా తొలి నేరు గారి క్యాబినెట్లో తాత్కాలిక క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా ఉండి సభ్యుడిగా ఉండి ఏకైక దళిత బిడ్డ ఆ రోజు ఆ సభ్యుడిగా గారు అట్లా వారి సుదీర్ఘంగా ఈ దేశానికి సమాజానికి అట్లాగే అట్టడుగున ఉన్నటువంటి దళిత సమాజానికి వారి సేవ చేసి వారి సేవలు మరవరాని వారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క ఆదర్శపూరితమైనటువంటి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా సమాజ సేవలో భారతదేశ సేవలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై.